అన్నదాతా దేశానికి తిండి పెట్టిన అన్నదాతా కరోనా సమయంలో కూడా అందరూ హాలిడే తీసుకున్నారు ఆఫీసులు మూసేశారు లాక్డౌన్ లో పెట్టారు కానీ పని చేసిన ఏకైక వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు అన్నదాత అవునా కాదా ఆ సమయంలో అన్నదాత కూడా పొలానికి పోకపోతే తిండుండేదా ఇప్పుడు మనకు కొన్ని దేశాలు బాధపడుతున్నాయి తిండికి అలాంటి సమయంలో నాకు ఎన్ని కష్టాలు ఉన్నా పరవాలేదు నా ప్రాణం పోయినా పరవాలేదు ఈ దేశంలో ఎవ్వరు కూడా తిండి లేకుండా బాధపడకూడదని ఆలోచించి వ్యవసాయం చేసిన అన్నదాత ఈ రోజు కష్టాల్లో ఉన్నాడంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ ఈ రోజు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నదాతని అప్పుల పాలు చేసి దిక్కుదోచన పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చేదంటే సిగ్గు చేట అవునా కాదా అని అడుగుతున్నా అన్నదాతను ఆదుకుంటా మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది ఒకప్పుడు నేను ఆలోచించా రైతు బిడ్డ వ్యవసాయం చేయడమే కాదు నాగలతో సహా కంప్యూటర్ మౌస్ కూడా పట్టుకునే పరిస్థితి రావాలని నేర్పించిన వ్యక్తిని నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు రైతు బిడ్డ రైతు కూలీ బిడ్డ అమెరికాలో అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారంటే ఒకప్పుడు జూయిష్ ఉంటే జూయిష్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ తెలుగుదేశం పార్టీ చూపించిన దారిని మరొకసారి తెలియజేస్తున్నా అలాంటి రైతును ఆదుకుంటాం మళ్ళీ గిట్టుబాటు ధర అన్ని వర్కౌట్ చేస్తాను అయితే ఈరోజు నేను ఆలోచించింది రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడిచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం ఈ 20,000 కాకుండా వ్యవసాయం లాభసాటిగా తయారు చేసేదానికి రైతుని ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండడానికి అప్పుల పాలు కాకుండా రైతు ఆత్మగౌరవంతో బతకడానికి ఏమేం చేయాలో చేస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను.